ఇండోర్ వన్డేలో రోహిత్ మెరుపులు మెరిపించాడు. మూడేళ్ల తర్వాత సెంచరీల కరువు తీర్చుకున్నాడు. న్యూజిలాండ్తో ఆఖరి వన్డేలో అంచనాలకు తగినట్టుగా రాణించాడు. ఫామ్ను కొనసాగించాడు. పరుగుల మూత మోగించాడు. ఆరంభం నుంచి నేచురల్ గేమ్ ఆడాడు. 41 బంతుల్లో 50 పరుగులు సాధించాడు. ఇందులో 4 ఫోర్లు 4 సిక్సర్లు ఉన్నాయి. ఆ తర్వాత రోహిత్ మరింత దూకుడు చూపించాడు. కివీస్ బౌలర్లను ఉతికేశాడు. చూస్తుండగానే సెంచరీ ఫినిష్ చేశాడు. 83 బంతుల్లోనే 3 అంకెల మార్కును అందుకున్నాడు. మొత్తంగా ఇండోర్లో హిట్ మ్యాన్ 85 బంతులు ఎదుర్కొన్నాడు. 101 పరుగులు సాధించాడు. ఇందులో 9 ఫోర్లు 6 సిక్సర్లు ఉన్నాయి. 118.92 స్ట్రైక్ రేట్తో రోహిత్ ఆకట్టుకున్నాడు. 2020 జనవరిలో వన్డేల్లో శతకం బాదిన హిట్ మ్యాన్ మళ్లీ 2023 జనవరిలోనే సెంచరీని సాధించాడు. నిజానికి 3 ఏళ్లు రోహిత్ సెంచరీ సాధించలేదు, కానీ నిలకడగానే రాణించాడు. శుభారంభాలు దక్కించుకున్నాడు. కాకపోతే బిగ్ ఫోర్లు అందుకోలేకపోయాడు. అయితే ఇప్పుడు తనపై ఉన్న ఒత్తిడిని రోహిత్ ఉఫ్ మని ఊదేశాడు. క్రేజ్ లో ఉన్నంతసేపు కాన్ఫిడెంట్ గా కనిపించాడు. ఆటలో ఒకప్పటి హిట్ మ్యాన్ ను గుర్తు చేశాడు. దీంతో రోహిత్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. సెంచరీ కొట్టిన ఉత్సాహంలో మున్ముందు టీమిండియా కెప్టెన్ మరింత దూకుడు చూపించడం ఖాయమని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఇండోర్లో సెంచరీతో రోహిత్ కొన్ని రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డేల్లో అత్యధిక సెంచరీలు కొట్టిన ప్లేయర్ల జాబితాలో పాంటింగ్తో కలిసి 3వ స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం రోహిత్ ఖాతాలో 30 సెంచరీలు ఉన్నాయి. ఇండోర్ వన్డేలో హిట్ మ్యాన్ 9 ఫోర్లు 6 సిక్సర్లు బాదాడు. సిక్సర్లో జయసూర్యను దాటేశాడు. వన్డేల్లో అత్యధిక సిక్స్లు కొట్టిన ప్లేయర్ల లిస్ట్ లో 3వ స్థానానికి చేరాడు. జయసూర్య 276 సిక్స్లు కొట్టగా హిట్ మ్యాన్ 273 సిక్స్లు సాధించాడు. 351 సిక్స్లతో పాక్ మాజీ ప్లేయర్ అఫ్రిది టాప్ లో ఉన్నాడు. వెస్టిండీస్ స్టార్ ప్లేయర్ గేల్ 331 సిక్స్లతో 2వ స్థానంలో నిలిచాడు. మొత్తానికి రోహిత్ సెంచరీల ట్రాక్ ఎక్కాడు. అభిమానులను ఖుషీ చేశాడు.